హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆన్ ద వీడియో. సో బేసిక్గా అయితే ఈ వీడియోలో నేను లైక్ నేనేం తప్పు చేశాను కెనడాకి స్టార్టింగ్లో అసైన్మెంట్ చేసేటప్పుడు అనమాట. సో మీరు ఇలాంటి చేయకండి, చెప్తాను నేను ఏం చేశానని చెప్పి. సో అసైన్మెంట్కి డెడ్ లైన్ వచ్చిందనమాట, నేను చాలా భయపడ్డాను. సో డెడ్ లైన్ రాగానే నేను లైక్ ఏం చేయాలో అర్థం కాలేదు. మా ఫ్రెండ్ దగ్గర అసైన్మెంట్స్ తీసుకున్నా, సో దాన్ని ఎడిట్ చేద్దామని చెప్పి. సో తీసుకొని ఎడిట్ చేశానమాట. అంటే అంత పర్ఫెక్ట్గా కూడా చేయలేదు, ఎందుకంటే లాస్ట్ కపుల్ ఆఫ్ అవర్సే ఉంది సబ్మిట్ చేయడానికి. సో చాలా భయపడి లైక్ దానికి 10% అట్లా ఉండే. సో చాలా స్కేర్గా భయపడి లైక్ దాన్ని డైరెక్ట్గా సబ్మిట్ చేసిన, అంటే కొంచెం ఎడిట్ చేసి డైరెక్ట్ సబ్మిట్ చేసిన అనమాట. సో సబ్మిట్ చేసిన తోటి లైక్ ఆఫ్టర్ 3 డేస్ తర్వాత అకాడమిక్ ఇంటిగ్రిటీ వచ్చిందనమాట. సో అకాడమిక్ ఇంటిగ్రిటీ అంటే మీరు ఏమైనా కాపీ చేసిందనుకో, వాళ్ళ దగ్గర ఆల్రెడీ రిసోర్సెస్ ఉంటాయి కాలేజ్ దగ్గర, ప్లాగరిజం చెక్కర్స్ అవేవి. సో మనం అసైన్మెంట్ అప్లోడ్ చేసే తోటే అది ప్లాగరిజం చెక్కర్లోకి అప్లోడ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో అది ఆటోమేటిక్గా స్కాన్ చేస్తుంది కరెక్షన్ చేసేటప్పుడు, లైక్ ఎంత పర్సెంట్ కాపీ అయింది, 50% 60% అని చెప్పి చూపిస్తారు వాళ్ళకు. సో కొన్నిసార్లు మనకు కాలేజ్లో మనం అప్లై చేసేటప్పుడు చూపిస్తారు వాళ్ళు ఇంత ప్లాగరిజం వస్తుందని చెప్పి, కొన్నిసార్లు చూపించరు, దాన్ని మ్యాక్సిమం లెక్చరర్స్ ఆఫ్ చేస్తారనమాట. సో నాకేమైందంటే లైక్ నాకు కూడా ఆఫ్ అయి ఉండేది. సో నేను సబ్మిట్ చేసిన తర్వాత ప్రొఫెసర్ నుంచి మెయిల్ వచ్చింది, నీకు అకాడమిక్ ఇన్సిడెంట్ వచ్చింది, నీకు ఒకవేళ నేను చేసిన తప్పు అనిపిస్తే డిస్ప్యూట్ చేసుకోవచ్చు. డిస్ప్యూట్ అంటే లైక్ నాది రైటే అని తప్పు చేసిండు ప్రొఫెసర్ తప్పు అని చెప్పి డిస్ప్యూట్ చేయొచ్చు, నాకు తెలిసి నేను కాపీ చేసిన అని చెప్పి. సో నేను సపరేట్ ఉన్నాను అనమాట. కానీ అలాంటివి అకాడమిక్ ఇన్సిడెంట్స్ ఒక 3 వచ్చినాయి అనుకో, మన ప్రోగ్రామ్ నుంచి రిమూవ్ చేస్తారు, లేకపోతే కౌన్సిలింగ్ పంపిస్తారు. మ్యాక్సిమం అయితే కౌన్సిలింగ్కి అండ్ 50-50 ఛాన్స్ అనమాట, అది కాలేజ్ అండ్ మన మీద డిపెండ్ అవుతుంది. సో ఒకవేళ ప్రోగ్రామ్ నుంచి తీసేస్తే మనం మళ్ళీ ప్రోగ్రామ్ రీజాయిన్ కావడానికి ఉండదు. ఎంటైర్ ఒంటారియోలో అయినా ఆ రీజన్లో వాళ్ళు మళ్ళీ యాక్సెప్ట్ చేయరు మనల్ని, ఇంకో రీజన్ పోవాలి. ఈ బెటర్ టు గో బ్యాక్ టు ఇండియా అనమాట. సో చాలా అంటే చాలా భయమైంది నాకు ఫస్ట్ సెమిస్టర్లో, చాలా కేర్ఫుల్గా ఉన్నా ఫస్ట్ సెమిస్టర్ నుంచి, సెకండ్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్ నుంచి, అది ఇప్పుడైతే ఫోర్త్ సెమిస్టర్లో ఉన్నా. ఇప్పటివరకు అయితే మళ్ళీ ఇంకొక ఇన్సిడెంట్ రాలేదు నాకు, అండ్ వార్నింగ్ కూడా రాలేదు. సో సమ్హౌ ఐ మేనేజ్ టు ఎస్కేప్ ఫ్రమ్ దోస్ స్టఫ్ అనమాట. సో ఎందుకు చెప్తున్నా అంటే స్టార్టింగ్లో మీకు కూడా తెలియదు కదా, చాలామంది ఇలా చేస్తారు. అది యుఎస్ అయినా సరే, కెనడా అయినా సరే, మీరు జాగ్రత్తగా ఉండాలి అసైన్మెంట్ చేసేటప్పుడు. సో ఇలాంటివి వస్తే మీరు చాలా ట్రబుల్లో పోతారు, ఎందుకంటే ఒకసారి వచ్చిందంటే మీకు భయం ఉంటుంది అనమాట. ప్రతి సెమిస్టర్ ఫ్రీగా చేయలేకపోతారు ఏ పనిని. సో అందుకే కేర్ఫుల్గా ఉండండి, అసైన్మెంట్ సబ్మిట్ చేసేటప్పుడు ప్లాగరిజం చెక్ చేయండి పక్క. ఒకవేళ అయినా నుంచి అయినా మీరు చదివి రాసిందనుకో, దానికి కింద ఏపీ రిఫరెన్సెస్ అని పెట్టి ఆ లింక్స్ పెట్టాను అందులో, ఏ నుంచి కాపీ చేసినాం అని చెప్పి. సో ఇలాంటివి చేస్తే కొంచెం ఇన్సూరెన్స్ తక్కువ కానీ టైప్, అంటే లైక్ మీకు ఇన్సూరెన్స్ రాకుండా ఉంటాయి. అదే డైరెక్ట్ తీసుకొని అప్లోడ్ చేస్తే ఇన్సూరెన్స్ వస్తాయన్నమాట. డైరెక్ట్ తీసుకొని అప్లోడ్ చేసి ఎడిట్ చేసినా కూడా ఇన్సూరెన్స్ వస్తాయి, ఎందుకంటే కాపీ స్కేల్లో వాళ్ళు చూపిస్తారు, వాళ్ళు కొన్ని వేరే టూల్స్ వాడతారు. సో జాగ్రత్తగా ఉండండి చేసేటప్పుడు, చదివి మీ ఓన్ వర్డ్స్లో రాయండి, అట్లయితే ఏం రాదు మీ సొంతంగా వాడితే. సో సొంతంగా చేసి వాడండి. ఒకవేళ మీకు గ్రామర్ కూడా సక్కాలనుకుంటే గ్రామర్ యాప్ ఉంటుంది అనమాట. సో అందులో పెట్టి మనం గ్రామర్ని కరెక్ట్ చేసుకోవచ్చు. నేను అయితే అట్నే చేస్తాను, ఎవరికి సక్కా రాదు, నాకు కూడా రాదు. సో చలో గైస్, సీ నెక్స్ట్ వీడియో.